ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బండారు సత్యనారాయణ గారు రోజమ్మ మీద చేసిన అనుచిత అసభ్యకరమైన వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తూ, బండారు సత్యనారాయణ గారు మీరు మనిషేనా? ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు ఒక కుటుంబం ఉంది, మీ కుటుంబంలో కూడా ఒక భార్య, కూతురు ఇలాంటి ఆడవాళ్లు, తల్లి అనేవాళ్ళు మీ ఇంట్లో కూడా ఉన్నారు. ఇవాళ మీరు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంలో పాలసీల్ని ప్రశ్నించే విధంగా కాకుండా 5 కోట్ల ఆంధ్రులు అసహించే విధంగా, ఆడవాళ్ళని కించపరిచే విధంగా మీరు చేస్తున్న ప్రెస్ మీట్లు పెట్టి మరీ మీరు చేస్తున్న వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా లోకం అంతా కూడా మిమ్మల్ని ఖండిస్తూ వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్న విధాన్ని తెలుగుదేశం పార్టీ ఎందుకు సమర్థిస్తుంది? బండారు సత్యనారాయణ చేస్తున్న వ్యాఖ్యల్ని నారా లోకేష్ గారు పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నారని మేము అనుకోవచ్చా? అలాగే వంగలపూడి అనిత గారు గతంలో ఆవిడ మీద పోస్టులు పెట్టారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వ్యక్తి అయిన ఒక వ్యక్తి మీద, ఇంటి మీదకి తెలుగు మహిళా విభాగానికి సంబంధించిన ఆడవాళ్ళందరినీ పోగేసుకొని వాళ్ళ ఇంటి మీదకి వెళ్లి రచ్చరచ్చ చేసింది. అదే అనిత గారిని నేను అడుగుతున్నా, ఇవాళ రోజా గారు మీరు చేసిన వ్యాఖ్యలకి చెప్పులు తీసుకొని బండారు సత్యనారాయణ గారి ఇంటికి మనం వెళ్దామా? ముందు మీరు ఉండండి, వెనకాల మేము ఉంటాము. మీరు ఈ కార్యక్రమాల్లో ఆయనకి ఎలా బుద్ధి చెప్తారో మేము కూడా మీకు తోడుగా ఉండి సాటి ఆడవాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా మీరు చేస్తారని చెప్పేసి మేము వెనకాల ఉంటాము. మీరు ధర్నాకి వస్తూ నారా భువనేశ్వరి గారిని, నారా బ్రాహ్మణి గారిని కూడా మీరు తీసుకొని వచ్చి దీక్షకు మీరు కూర్చుంటారా? మీతో పాటు మేము కూర్చోటానికి సిద్ధంగా ఉన్నాము. ఇలాంటి బండారు సత్యనారాయణ లాంటి వ్యక్తులు చేసే అసభ్యకరమైన వ్యాఖ్యలని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా లోకం ఇతను చేస్తున్న వ్యాఖ్యలకి హర్షించట్లేదు, పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది, తప్పనిసరిగా బుద్ధి చెప్తుంది, కఠినంగా శిక్షించాలి, కఠిన చర్యలు ఇతని మీద తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మేము విజ్ఞప్తి తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మహిళా లోకం అంతా కూడా మీకు రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్తుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను.